పసుపు సంపంగి ప్లాంట్ అండి ఇది. నేను కుండీలో పెట్టాను ఈ మొక్కనే. పెట్టేటప్పుడే దగ్గర దగ్గర 4 మంత్స్ అవుతుందేమో చిన్న మొక్క తీసుకొచ్చాను. ఇది చక్కగా పెరిగింది. ఇప్పుడు ఫ్లవర్స్ వస్తున్నాయండి. ఎంత బాగుంటుందో దీని స్మెల్. గార్డెన్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. చాలా బాగుంది. సోన్ చెంప కహతా హై ఇస్కో, ఏ హిందీ మే కహతా హై సోన్ చెంప. ఏ బహుత్ హీ బడియా స్మెల్ ఆతా హై. ఏ అప్నే జో టెర్రస్ గార్డెన్ మే బి గ్రో కర్ సక్తా హై. నేను ఈరోజు మా గార్డెన్లో కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, అవి మీకు చూపించడం కోసం వీడియో తీస్తున్నానండి. తర్వాత కూడా కొంచెం నేను ఈ యాపిల్ బేరు మరొకసారి హార్వెస్ట్ చేశాను, అవి కూడా చూపిస్తున్నాను. ఒకసారి మీరు వీడియో అంతా చూడండి. చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్, చూడడానికి చాలా బాగుంటుంది మనసుకి. ఇప్పుడు నేను చూపించే ఈ ప్లాంట్ని నేను మొక్క పెట్టేటప్పుడు కూడా నేను ఒకసారి మీకు చూపించాను. ఇది చిన్న మొక్క తీసుకొచ్చేటప్పుడు మనము ఇలా మట్టి తయారు చేసి మంచి దిగుబడి సాధిద్దాము అని ఒక నేను వీడియో చేశానండి. అందులో నేను మట్టి తయారు చేసే విధానం చూపిస్తూ తయారైపోయిన మట్టిలో నేను మొక్క పెట్టడం కూడా చూపించాను. అప్పుడు పెట్టిన మొక్క అండి ఇది. ఒకసారి ఆ వీడియో లింక్ ఇస్తాను, మీరు చూస్తే మీకు ఈ మొక్క ఎంత బాగా గ్రో అయిందో, ఎంత చక్కగా మరి ఫ్లవర్స్ ఇప్పుడు వస్తున్నాయో మీరు చూస్తారు. దీన్ని నేను పెట్టేటప్పుడు మీకు చూపించాను. మరొకసారి నేను కింద కుండీలో నేను ఈ మొక్కను ఎలా పెట్టానో చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా కుండీలోని కింద ఉన్న ఆ మట్టి నేను కిచెన్ వేస్ట్ తయారు చేసిన మట్టిలోనే. నేను షాప్ నుంచి తెచ్చిన, అంటే నర్సరీ నుంచి తెచ్చిన మొక్క కింద ఆ ప్లాస్టిక్ కవర్ కింద మట్టు చింపేసి అలాగే కవర్ పడంగా పెట్టానండి. అప్పుడు ఆ వేర్లు నెమ్మదిగా లోపల స్ప్రెడ్ అవుతూ వెళ్తున్నాయి, మొక్క చక్కగా ఫ్రెష్గా పైకి వస్తుంది. ఇక నేను మిగతా మొక్కలు కూడా చూపిస్తాను. ఒక రౌండ్ చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను మీకు నేను ఫ్లవర్స్ని. ఇదిగోండి నేను గార్డెన్లోని ఇటు పక్క అంతా ఎక్కువగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అటువైపు అంతా కూడా ఎక్కువ కాయగూరలు ఫ్రూట్స్ ప్లాంట్స్ అవి పెట్టాను. ఇప్పుడు మనకి శీతాకాలము, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చాలా మంచి ఫ్లవర్స్ వస్తాయి. అందుకని నేను ఇటు పక్కకి అన్ని ఫ్లవర్స్ అన్నీ ఒక పక్కకి చేర్చాను. ఒకసారి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఫ్లవర్స్. ప్రతిరోజు నేను దగ్గర దగ్గర 4-3 రోజుల నుంచి తీస్తూ వచ్చిన వీడియోని ఆ క్లిప్పింగ్స్ నేను జోడి చేసి మీకు పెడుతున్నాను చూడండి ఫ్లవర్స్ని. నమస్తే అండి, సూర్యకుమారిని. నమస్కార్ జీ, ఆజ్ మేరా గార్డెన్ దిఖా రే ఫ్లవర్స్ గార్డెన్, నజదీక్ సే భీ దిఖాఉంగి. ఈరోజు అండి అన్ని ఫ్లవర్స్ చూపిస్తుంది. చాలా బాగా పూస్తున్నాయండి, ఫ్లవర్స్ సీజన్ కదా. నేను ప్రస్తుతం మేము చూపించేవి అన్ని రకాల ఫ్లవర్స్ చూపిస్తున్నాను నా దగ్గర ఉన్నవన్నీ. కానీ నెక్స్ట్ చామంతులు వచ్చినాయండి, మొగ్గలు విపరీతంగా వచ్చినాయి. అవి నేను శుభ్రంగా అవి విచ్చుకున్నాక నేను అవి ఆ వీడియో తీసి పెడతాను. ప్రస్తుతానికి ఇప్పుడున్న ఈ ఫ్లవర్స్ అంతటినీ చూపిస్తున్నాను చూడండి, చాలా అందంగా ఉన్నాయి. వాటి అన్నింటినీ నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారా ఎంత చిన్న మొక్క. మొక్క చిన్నది, మట్టి కూడా నేను వేసిన మట్టి లోపల కంటే దిగిపోయింది. కిచెన్ వేస్ట్తో తయారు చేసిన మట్టి ఇలాగే దిగిపోతుందండి. మళ్ళీ పైన మట్టి వేసుకోవాలి. నేను అలా మట్టి వేసి పెట్టాను, వేయాలి, ఇంకా ఫుల్గా వేయలేదు. ఏ దేఖ్ లీజియే కిత్నా బడియా లగ్ రే, కిత్నా సుందర్ కలర్, రోజ్ కలరే. ఇవండి రోజ్ ఫ్లవర్స్, ఇవి కూడా చాలా బాగా పూసినాయండి ఫ్లవర్స్ అయితేని. మీకు ఒక నజర్, అంటే ఏక్ నజర్ డాల్నేసే అప్కో అచ్చా లగేగా దేఖనే మే, ఇస్లియే మే దిఖా రే సారే ఫ్లవర్స్ కో దేఖ్ లీజియే. అబ్ మే రన్నింగ్ కామెంట్రీ బంద్ కర్ దూంగి, ఆప్ ఫ్లవర్స్ దేఖ్ లీజియే.
ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్లవర్స్ దగ్గర నుంచి ఆ చివరి దాకా మీకు చూపిస్తున్నాను గార్డెన్ని. ఆ పైపంతా కూడా కాయగూరలు ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ పాదులు అవన్నీ అటు పక్క పెట్టుకున్నానండి. ఇటు పక్కనే ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లవర్స్ ఉంటాయి ఎక్కువ. వచ్చాను చూడండి యాపిల్ బేరు నేను మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ హార్వెస్ట్ పెట్టాను మీకు, ఇప్పుడు మళ్ళీ సెకండ్ హార్వెస్ట్ చేస్తున్నాను. చేసేసానండి, అవి మీకు చూపిస్తున్నాను చేసినవి. అది చూసారా ఎన్ని కాయలునండి. ఫస్ట్ టైం నేను ఒక 60 కాయల దాకా కోసాను ఫస్ట్ హార్వెస్ట్లో, ఇప్పుడు ఒక 40 దాకా ఉన్నాయండి. అన్నీ తయారైనాయి చాలా ముందు కంటే, ఇప్పుడు ఇంకా బాగా తయారైనాయి. చూసారా ఎంత బాగున్నాయని చక్కగా చూడడానికి. అండి మనము చక్కగా గార్డెన్లో పెంచుకోవడానికి మనకైతే చాలా ఈజీ అండి, సింపుల్. మనం కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ ఇవేనండి, కాదంటే కొంచెం ఓపిక చేసుకుని చేసుకుంటే మనకి ఎలాంటి కెమికల్స్ మందులు లేని మనకి ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా మరి ఆకుకూరలు అయినా ఏదైనా మనకు చక్కగా దొరుకుతాయండి. కాబట్టి కొంచెం శ్రమ పడాలి, పెద్దగా ఖర్చు కూడా ఏమి ఉండదు. ఏ డబ్బాలో వేసేసినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పాట్స్ ఉంటే ఏదైనా పాట్స్ కొనుక్కోవచ్చు, లేదంటే డ్రమ్లు ఉంటాయి కదా, డ్రమ్స్ తీసుకుని కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఎలాగైనా మనం చక్కగా ప్లేస్ ఉంటే టెరెస్ గార్డెన్ అయినా చక్కగా పెంచుకోవచ్చు అండి. అదే మీకు చూపిస్తున్నాను నేను. చాలా బాగా కాస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు గ్రో బ్యాగ్లోని కుండీలోని కూడా నాకు అరటిగాయలు వేస్తున్నాయండి. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియో పెట్టాను అరటిగాయల వీడియో, ఇప్పుడు మరలా నాకు 2 అరటిగాయలు వేసినాయి. టెరెస్ గార్డెన్లో మనం ఫ్లవర్స్ని నాకు మల్లెపూలు సన్నజాజులు అన్ని రకాల ఫ్లవర్స్ నాకు వస్తున్నాయి. మరి ఫ్రూట్స్ని మనం పండించుకోవచ్చు, కాయగూరలు పండించుకోవచ్చు అండి. చూడండి మరి నెక్స్ట్ నేను అరటిగాయలది కూడా మీకు చూపిస్తున్నాను, కుండీలో అరటిగాయలు ఎలా కాసిందనేది. అదిగోండి కుండి పాట్లోని నేను నాకు గ్రో బ్యాగ్లో కూడా ఉంది, ఇది పాట్లో వచ్చింది చూపిస్తున్నాను. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు స్తుతులు తండ్రి. దేవా మీరు నాకు టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా పెంచుకోవడానికి, మొక్కలను పెంచడం అంటే మామూలు సింపుల్గా నేను మొదలుపెట్టిన దీన్ని నాకు ఇంట్లోకి కావలసిన కాయగూరలు ఆకుకూరలు ఫ్రూట్స్ అన్నీ ఇస్తున్నారు ప్రభువా, మీకు స్తుతులు. పని చేసుకోవడానికి ఇస్తున్న శక్తిని బట్టి వందనాలు. అలాగే మరి మా ప్రియులు ప్రభువా, నైనా ఇలా టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలని ఆశపడే వారందరికీ మీ సహాయం సమృద్ధిగా అనుగ్రహించండి, ప్రతి ఒక్కరి ఆశను తీర్చండి ప్రభువా. మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా తండ్రి మీ రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కావాలి ప్రభువా. భూమి మీద ఉన్నవన్నీ అశాశ్వతమైనది, శాశ్వతమైన నీ సన్నిధి, నీ యొక్క ఆశీర్వాదము రక్షణ అనేది. కాబట్టి నాయన ప్రతి ఒక్కరికి మీ రక్షణ దయచేయండి. మా రాష్ట్రాన్ని మా దేశాన్ని యావత్ ప్రపంచాన్ని మీ స్వాధీనానికి అప్పగిస్తూ మీరే మమ్మల్ని ఆశీర్వదించమని నజరేయుడని యేసు నామములో నా ప్రియులైన వారిని నాయన నా సబ్స్క్రైబర్స్ని వ్యూవర్స్ని నా బిడ్డలను నీకు అప్పగిస్తూ మీరే మహిమనందమని నజరేయుడని యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చూసారండి అరటికాయల తయారైపోతుంది. ఇంకా దీన్ని కూడా ఒక 4-3 రోజుల్లో హార్వెస్ట్ చేస్తానండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.